జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత విద్య వైద్య ఆరోగ్య రంగంలో తాను తీసుకుంటున్నటువంటి విప్లవాత్మకమైన మార్పులను తన పాలనను వ్యతిరేకించే వాళ్ళు కూడా అంగీకరించాల్సినటువంటి వాస్తవం. పాఠశాలల బలోపేతం చేయడమైనా, వాటిలో మౌలిక వసతుల కల్పనైనా, ఆసుపత్రుల బలోపేతం, వాటిలో మౌలిక వసతుల కల్పన, ఎక్కడే కూడా మానవ వనరుల కొరత రాకుండా వైద్య ఆరోగ్య శాఖలోనే ఎక్కువ రిక్రూట్మెంట్, ఈ 4 ఏళ్లలో 53,000 పైగా పోస్టులు రిక్రూట్ చేశారు. మనకి ఇంతకుముందు ఎక్కడైనా కనుక అనుభవమే, గవర్నమెంట్ ఆసుపత్రికి పోవాలంటే డాక్టర్ ఉండరు, ఏముండరు, ఏదో నర్స్ అమ్మ పొడుతుంది పంపిస్తుంది అనేవాళ్ళు. ఇప్పుడు ఆసుపత్రులకు వెళ్తూ ఉంటే డాక్టర్ ఉంటున్నారు, డాక్టర్ ఒకవేళ లీవ్లో ఉంటే ఆల్టర్నేట్గా కావలసిన డాక్టర్ల కన్నా గవర్నమెంట్ ఎక్కువే రిక్రూట్మెంట్ చేసింది, ఎక్కడ లీవ్లో ఉంటే అక్కడికి ఇంకొక డాక్టర్ను పంపిస్తూ ఉన్నారు. ఆసుపత్రులు బ్రహ్మాండంగా తయారయ్యాయి, ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, మానవ వనరుల కొరత లేదు, మందులు ఇస్తూ ఉన్నారు, బాగా చూస్తూ ఉన్నారు. ఇది నేను మీరు చెప్పడం కూడా కాదు, గ్రౌండ్ లెవెల్లో రియాలిటీ అదే. అండ్ అథెంటికేటెడ్ లెక్కలు కూడా అవే. 2018-19లో ఆరోగ్యశ్రీ కింద ప్రభుత్వ బోధన ఆసుపత్రులు అంటే ప్రాథమిక ప్రైమరీ హెల్త్ కేర్ నుంచి బోధన ఆసుపత్రుల వరకు కూడా వైద్య సేవల్లో, ఆరోగ్యశ్రీ కింద వైద్య సేవల్లో 1,22,000 మంది 2018-19లో చికిత్స తీసుకుంటే, 2018-19లో ప్రభుత్వ వైద్య సేవల కింద 2022-23 వచ్చేసరికి, జస్ట్ ఇమాజిన్, 2018-19లో 122,000 మంది నుండి 2022-23 వచ్చేసరికి 430,000 మందికి పైగా వైద్య సేవలు పొందారు. ఇక మీరు చూడండి, ఏ స్థాయిలో ప్రభుత్వ వైద్య సేవలు పొందడం కోసం జనాలు వస్తూ ఉన్నారు అని. అండ్ 2018-19లో ఆరోగ్యశ్రీ కింద ప్రభుత్వ ఆసుపత్రుల్లో వీటికి 200 కోట్ల రూపాయల వరకు ఖర్చు పెడితే 2022-23 వచ్చేసరికి అది 350 కోట్ల రూపాయలకు పైగా సర్కార్ ఖర్చు పెడుతూ ఉంది. మెడిసిన్స్ ఉన్నాయి, ఎక్విప్మెంట్ ఉన్నాయి, అధునాతన వైద్య సదుపాయాలు అందించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటూ ఉంది, ఆసుపత్రులు నీట్గా తయారు చేశారు. సో మొత్తం మీద అనుకుంటే జగన్ సర్కార్ తీసుకున్నటువంటి విప్లవాత్మక మార్పులు, మరీ ముఖ్యంగా వైద్య ఆరోగ్య సేవల్లో కూడా ఆ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. డెఫినెట్లీ ఎవరికైనా నేను కొన్ని వేల సార్లు చెప్పే ఉంటాను, విద్య వైద్య ఆరోగ్యం, విద్య ఆరోగ్యం ముఖ్యంగా, దీని మీద కనుక ప్రజలకు బోర్డెన్ తగ్గించగలిగితే, క్వాలిటీ సేవలు ప్రజలకు ఉచితంగా అందుబాటులో ఉంచగలిగితే, ఖచ్చితంగా ఒక కుటుంబాన్ని మనం ఆరోగ్యంగా ఉంచడం అంటే ఒక కుటుంబాన్ని కూడా ఆర్థికంగా ఉన్నంతలో పటిష్టంగా ఉంచడం, తద్వారా ఆర్థిక వ్యవస్థ పటిష్టానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. వాళ్ళ మొత్తం సొమ్మంతా ఈ ఆరోగ్యానికి, ఆరోగ్యం బాగలేక ప్రైవేట్ ఆసుపత్రులపై అంత డబ్బులు ఖర్చు పెట్టలేక పెట్టాలనుకున్న అప్పులు చేసి నానా ఇబ్బందులు పడే స్థాయి నుండి ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే క్వాలిటీ వైద్యం, అండ్ ఇంటింటికి డాక్టర్ రాబోతూ ఉన్నారు, అండ్ ఊరి ఊరికి ఒక ప్రైమరీ హెల్త్ కేర్ సెంటరు, ఎక్కడికక్కడ కమ్యూనిటీ హెల్త్ కేర్ సెంటర్లు వస్తూ ఉన్నాయి. సో ఇప్పటికిప్పుడు ఒక విప్లవాత్మకమైన సంస్కరణలు అయితే ప్రారంభమయ్యాయి. రాబోయే రోజుల్లో అవి మరింత క్వాలిటీ వైద్య సేవలు పేదలకు వాళ్ళ గడప దగ్గరికి అందించడానికి ఇవైతే ఖచ్చితంగా ఉపయోగపడతాయని చెప్పి ఘంటాపథంగా చెప్పచ్చు.